గణతంత్ర వేడుకలను అధికారికంగా జరపకుండా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ సంతోష్ బాబు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపబ్లిక్ డేను అధికారికంగా నిర్వహించాలని అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అత్యున్నతమైన పదవిలో ఉన్న గవర్నర్ను ఉద్దేశించి విచక్షణ రహితంగా మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధుల నాయకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అన్నారం శ్రీనివాస్, రామతీర్థపు హరీష్, సుదర్శన్ యాదవ్, పిన్నింటి హనుమన్లు, వివేక్ రెడ్డి, గుడిసె మనోజ్, నామల శేఖర్, సగ్గు రాహుల్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో ఏం జరుగుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా తెలంగాణలో రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మరి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తూ ఉంది. మరి నిన్నటి రోజులో చూసుకుంటే 74వ గణతంత్ర దినోత్సవం, మరి రాజ్యాంగం అమలైన దినోత్సవం, మరి రాజ్యాంగం అమలైన దినోత్సవం రోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గవర్నర్ గారిని అవమానపరిచే విధంగా, అదేవిధంగా మరి గణతంత్ర వేడుకలను అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి మరి బీఆర్ఎస్ నాయకులు కూడా స్వయానా గవర్నర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ఏర్పాటు కొరకు మరి అన్ని వర్గాలు కలిసి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోతున్న రోజు, మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి భయపడుతూ మరి నిజాం శవం దగ్గర కాళ్ళు మొక్కుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మరి నిన్నటి రోజున జరిగిన సంఘటనకు మరి నిరసిస్తూ ఈరోజు వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ మరి రానున్న రోజుల్లో మీ అరాచక పాలనను ముందబెట్టడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న రిపబ్లిక్ డే రోజున తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన సీఎం కేసీఆర్ గారు రాజ్యాంగం ఉల్లంఘించి చేస్తున్న కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు వేములవాడ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం ఏంటిది? మన రాజ్యాంగం. రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలే ఈరోజు రాజ్యాంగబద్ధంగా అనుభవిస్తున్న ఈ అధికారులు అంటే నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కింది స్థాయి కావచ్చు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా అనుభవిస్తున్న నాయకులే ఈ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మరి మనం ఏం చేయాలి? కాబట్టి బడుగు బలహీన వర్గాలు అందరూ ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిని ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ దత్తతీస్తుంది. మరి ఈ భారతీయ జనతా పార్టీకి అందరూ మద్దతు ఇస్తూ యావత్ తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి ఉల్లంఘన చేస్తే కేసీఆర్ గారికి తగిన గుణపాఠం చెప్తామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.